హలో ఫ్రెండ్స్, నా పేరు రాజత్న ప్రకాష్. అలాగే మీరు చూస్తున్నారు టెక్లీఫ్. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్, మీ మొబైల్లో ఏ యాప్లోనైనా, సపోజ్ వాట్సాప్లోనైనా, ఫేస్బుక్లో అయినా, లేదా ఇతర ఇతర యాప్స్లో దేంట్లోనైనా, తెలుగులో కానీ లేదా ఇతర ఇతర లాంగ్వేజెస్, మల్టీ లాంగ్వేజెస్లో ఎలా టైప్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మల్టీ లాంగ్వేజెస్ అనేవి ఇంగ్లీష్తో పాటు ఇండియాలో ఉన్న ప్రతి లాంగ్వేజ్లో టైప్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్టోర్లోకి వచ్చేసి, ప్లేస్టోర్లో మనకి గూగుల్ వారు కొత్తగా ఒక యాప్ లాంచ్ చేశారు. అదేంటి ఇప్పుడు చూద్దాం. మనం ప్లేస్టోర్లోకి వచ్చేసాం కదా, ఇప్పుడు మనం గూగుల్ ఇండి కీబోర్డ్ అని టైప్ చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే గూగుల్ ఇండి కీబోర్డ్ అని వచ్చింది. ఈ గూగుల్ ఇండి కీబోర్డు ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను. ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు ఎక్కడ కనిపించదు. ఇక మీరు చూసారు కదా, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, ఇలా చాలా లాంగ్వేజెస్. మీకు ప్రివ్యూ చూపిస్తాను. నేను మీకు దీనికనే కాదు, మీకు దేంట్లో కంటే పిక్సెల్ ల్యాబ్ కానీ పనికి వస్తుంది, లేదా వాట్సాప్, ఫేస్బుక్, ఇవి మీరు చూడండి. మీకు వాట్సాప్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను వాట్సాప్లోకి వచ్చేసాను. ఇప్పుడు నేను వాట్సాప్లోకి వచ్చేసాను కదా, ఈ వాట్సాప్లో ఇప్పుడు చూడండి. ఇక్కడ నేను, ఇక్కడ మీరు చూసారు కదా తెలుగు కా అని ఉంది, దీని నేను టైప్ చేశాను. ఇక్కడ మీరు చూడండి అన్ని తెలుగు అక్షరాలే. ఇప్పుడు నేను రాజా అని టైప్ చేస్తాను చూడండి. ఇదిగోండి రాజా అని టైప్ చేశాను. ఇలా మీకు ఒకటి కాదు, చాలా టైప్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇదే కాదు, ఇంకోటి కూడా టైప్ చేసి చూపిస్తాను. ఈ లాంగ్వేజే కాదు, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి దీంట్లో. ఇక్కడ చూడండి కదా, ఇక మీకు ఒక సింగిల్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసాను చూడండి. గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడాయ్, పంజాబీ, తమిళ్, తెలుగు, అస్సామీ, ఇంగ్లీష్, సిస్టమ్ లాంగ్వేజెస్ కూడా. సిస్టమ్ లాంగ్వేజ్ మనం మార్చలేము. నా నెక్స్ట్ ఎపిసోడ్లో అది ఎలా మార్చారో చెప్తాను. ఇప్పుడు నేను హిందీ ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, లికెన్ అంటే లికే అంటే మీకు ఎలా వస్తుందంటే మీరు టైప్ చేసింది హిందీ ఫార్మాట్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఇక మీరు చూడండి, ఇక నేను క్లిక్ చేశాను లికెన్ టైప్ చూద్దాం. టైప్ చేసి లికెన్, ఇక చూడండి లికెన్ అంటే మీకు ఎలా వస్తుందంటే మీరు టైప్ చేసింది హిందీ ఫార్మాట్లోకి వచ్చేస్తుంది. ఓకే, మీరు దీన్ని హిందీలో కూడా టైప్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం చెప్తాను చూడండి, ఇలా టైప్ చేశారు కదా స్పేస్ బార్ వచ్చేసి, మీరు బ్యాక్ స్పేస్ ఉన్నది బ్యాక్ రాదు ఒకసారి. ఇప్పుడు నేను చూడండి, మీకు ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ రావచ్చు ఇంగ్లీష్లో టైప్ చేసిన తర్వాత తెలుగులో ఎలా టైప్ చేయాలి అనిపిస్తుంది మీకు, కానీ అది కూడా చెప్తాను చూడండి. తెలుగులోకి వచ్చేసాం. ఇప్పుడు మన ఇక్కడ ఉంది కదా, నేను ఏం చేస్తానంటే హలో అని టైప్ చేసేసి స్పేస్ బార్ ఇచ్చాను. స్పేస్ బార్ కూడా ఇవ్వక్కర్లేదు, ఒక స్పేస్ బార్ ఇచ్చాను, బ్యాక్ నొక్కాను కానీ రాలేదు. కానీ ఇది వస్తుంది, దీన్ని ప్రెస్ చేసి హలో రా. సింపుల్, వెరీ సింపుల్. మీకు ఇక్కడ చూడండి దీర్ఘాలని, ఒత్తులని, సంథింగ్ ఉంటాయి. ఇక్కడ మీకు చాలా సింబల్స్ ఉంటుంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి ఎన్ని సింబల్స్ ఉన్నాయో. ఈ సింబల్స్ అనేవి ఏంటంటే మన అక్షరాలు రాస్తున్నప్పుడు అంటే ఈ ఒత్తుల్లో పనిచేస్తాయి. సపోజ్ మన కా అనుకోండి, కే, కై, కై రాయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, దీంట్లో కనపడవు. కానీ వీటి ద్వారా మనం కై కానీ అంటే కొంచెం డిఫికల్ట్గా ఉన్న పదాలు రాయొచ్చు అనమాట. ఇలా ప్రతి లాంగ్వేజ్లోనూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఎపిసోడ్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, లేదు షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా నెక్స్ట్ ఎపిసోడ్లో సిస్టమ్ లాంగ్వేజ్ని, అదే మొబైల్ సిస్టమ్ లాంగ్వేజ్ని ఎలా అంతే ఇతర భాషల్లోకి మార్చుకోవాలో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పక చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్.